హలో అండి నమస్తే వెల్కమ్ టు అమృతపాకం ఈరోజు మన రెసిపీ రవ్వ బర్ఫీ ఈ రవ్వ బర్ఫీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే బోల్డ్ అన్ని కాంప్లిమెంట్స్ కూడా ఇస్తారు అయితే ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెను ఉంచుకొని దాంట్లోకి వన్ కప్ మిల్క్ని అలాగే హాఫ్ కప్పు వాటర్ని వేసుకొని బాగా బాయిల్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని దాంట్లోకి జీడిపప్పులను యాడ్ చేసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను కొన్నే తీసుకున్నాను మీకు కావాలనుకుంటే టెన్ ఫిఫ్టీన్ వరకు తీసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవచ్చు ఇవి ఫ్రై అయిన తర్వాత చిన్న రోట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కరిగించిన నెయ్యిని తీసుకోండి ఇది ఒక వన్ బై థర్డ్ కప్ తీసుకున్నాను అంటే ఇది ఎయిటీ ఎంఎల్ వరకు ఉంటుందండి ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత వన్ కప్ బాంబే రవన్ వేసుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని సిమ్లో ఉంచుకొని చాలాసేపు ఫ్రై చేసుకోవడం వల్ల ఈ బర్ఫీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చాలాసేపు ఫ్రై చేసిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న జీడిపప్పు పలుకుల్ని ఈ విధంగా కోర్స్గా దంచుకొని దీంట్లో యాడ్ చేసుకోండి ఇప్పుడు మనము వేడి చేసుకున్న పాలు ఉన్నాయి కదండి అవి మనం కొలుస్తే వన్ కప్పు వరకు రావాలి అంతవరకు ఈ పాలని మరిగించుకున్న తర్వాత ఈ రవ్వ మిశ్రమంలోకి కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోండి పాలన్నీ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ బాగా మిక్స్ చేసుకోండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా పాలన్నీ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేస్తే ఈ కన్సిస్టెన్సీ వస్తుందండి ఇప్పుడు దీంట్లోకి మనం ముప్పావు కప్పు చక్కెరని కూడా యాడ్ చేసుకోవాలి చక్కెరని కూడా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ బాగా కలుపుకోండి ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే చక్కెర బాగా మెల్ట్ అయిపోయి ఈ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది ఇప్పుడు దీంట్లోకి చిటికెడు యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైనా ట్రే కానీ లేదంటే ఒక ప్లేట్ కానీ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి మీ దగ్గర బటర్ పేపర్ ఉన్న దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు ఇలా గీని కొద్దిగా అప్లై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా వెంటనే చేసుకోవాలండి కొంచెం చల్లారితే ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండదు మనం కట్ చేసినా కూడా కరెక్ట్గా రాదు కాబట్టి వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా కరెక్ట్గా ఈవెన్గా అనుకొని దీన్ని ఇలా పక్కనుంచండి ఒక టూ మినిట్స్ పాటు పక్కనుంచితే ఇది బాగా చల్లారిపోయి గట్టిపడుతుంది చూసారు కదండి ఇది బాగా గట్టి పడిపోయింది ఇప్పుడు వేరొక ప్లేట్ తీసుకొని ఎడ్జెస్ని కొద్దిగా లూజ్ చేసుకోండి ఈ విధంగా అడ్జస్ట్ని లూజ్ చేసిన తర్వాత ఈ ప్లేట్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ఒకసారి పైన ట్యాప్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుందండి ఇప్పుడు దీన్ని మనం ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా మనం స్వీట్ని కట్ చేసేటప్పుడు నైఫ్కి కొద్దిగా ఆయిల్ని కానీ లేదంటే గీని కానీ అప్లై చేసుకొని కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా సాఫ్ట్గా ఉందండి ఇప్పుడు దీనిపైన గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్ని ఇలా వేసుకొని దీన్ని సర్వ్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే ఈ రవ్వ బర్ఫీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయండి అలాగే మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం అమృతపాకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్